ఆన్లైన్ ఈ డిజిటల్ క్లాసెస్ ని వింటూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు కదా. మనం గత క్లాసులలో తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకున్నాం కదా. వాటిని మీ యొక్క నోట్ పుస్తకంలో రాసుకొని తిరిగి చదువుకుంటున్నారు కదా పిల్లలు. మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పాఠంలోని చదవండి అనే అంశంలోని కొన్ని అంశాలను, అదే విధంగా రాయండి అనే అంశంలోని కొన్ని అంశాలను, అదే విధంగా సృజనాత్మకతకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కూడా నేర్చుకుందామా పిల్లలు? సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే రెడీ పిల్లలు. మీ యొక్క తెలుగు పాఠ్య పుస్తకంలోని పేజ్ నెంబర్ 92లో ఉ అనే అంశాన్ని నేర్చుకుందామా? అయితే పేజ్ నెంబర్ 92ను తెరచి ఈ చెప్పే అంశాలను జాగ్రత్తగా గమనించి మీ యొక్క పుస్తకంలో రాసుకోండి పిల్లలు. ప్రశ్న ఉ అనే అంశాన్ని చూద్దామా? సరే, కింది పదాలు చూడండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చూడండి పిల్లలు, ఇందులో రెండు పదాలు ఇవ్వడం జరిగింది. మొదటి పదం నిద్ర, రెండవ పదం వస్త్రం. బాగా గమనించండి, ఒకటో పదం నిద్ర, రెండవ పదం వస్త్రం. చూడండి కింద ప్రశ్న ఇవ్వడం జరిగింది. నిద్ర అనే పదంలో ఒత్తున్న అక్షరం ఏది? ఒత్తున్న అక్షరం ఏది పిల్లు? ద్ర. ద్ర అది ఇక్కడ ఖాళీలో మనం రాయాలి. మీరు కూడా రాసుకోండి పిల్లలు మీ యొక్క పాఠ్యపుస్తకంలో ద్ర. కింది ప్రశ్న, ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ద్ర. ద్రాలో ఒకే ఒత్తు ఉంది కదా, ఒకటి అని రాయండి. తర్వాతి ప్రశ్న చూడండి, ద్రాలో ఉన్న ఒత్తు ఏది? దా కింద ఏమొత్తు ఉంది పిల్లలు? ఇది ఏమొత్తు? రా ఒత్తు. కాబట్టి ఇక్కడ రా ఒత్తు అనే పదాన్ని మనం రాయాలి. తర్వాత ప్రశ్న, రెండవ పదంలో ఒత్తులున్న అక్షరం ఏది? స్త్రా. ఏమిటి పిల్లలు అది? స్త్రా. స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? స్త్రాలో చూడండి పిల్లలు ఎన్ని ఒత్తులు ఉన్నాయి? సాకిందా, తావత్తుంది, మళ్ళీ రావత్తు కూడా ఉంది. అంటే ఎన్ని ఒత్తులు ఉన్నాయి? రెండు ఒత్తులు ఉన్నాయి. ఇప్పుడు స్త్రాలో ఉన్న ఒత్తులు ఏవి? తావత్తు, రావత్తు. చాలా చక్కగా అర్థమైంది కదా పిల్లలు మీకు. మీ యొక్క నోట్ పుస్తకంలో వీటిని మరొకసారి రాసుకొని అభ్యాసం చేయండి. అందరూ రాసుకున్నారు కదా? సరే, ఇప్పుడు ఉ అనే ప్రశ్నను గమనిద్దామా? కింది పదాల్లో రెండేసి ఒత్తులున్న అక్షరాలున్నాయి, వాటిని చదవండి. రెండేసి ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. పిల్లలు, మనకు కింద కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది కదా. ఆ పదాలలో రెండు ఒత్తులున్నటువంటి పదాలు ఉన్నాయి. అలా ఉన్నట్లయితే వాటికి సున్నా చుట్టాలి. ఓకేనా? సరేనా పిల్లలు? సరే, మొదటి పదం చూడండి, వస్త్రం. ఏంటి పిల్లలు వస్త్రం? ఇందులో సాకు ఎన్ని ఒత్తులు ఉన్నాయి? అవును, తావత్తు, రావత్తు. కాబట్టి సా అనే అక్షరానికి రెండు ఒత్తులు ఉన్నాయి, కాబట్టి స్త్రా అనే అక్షరానికి మాత్రమే సున్నా చుట్టాలి. చుట్టండి పిల్లలు. రెండవ పదం చూడండి, స్ట్రం, రాష్ట్రం.
రాష్ట్రం, రాష్ట్రంలో షా అనే అక్షరానికి టా రా అనే రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి స్ట్రా అనే అక్షరానికి సున్నా చుట్టండి. తర్వాత పదం ఇస్త్రీ, ఇందులో సి అనే అక్షరం కింద రెండు ఒత్తులు ఉన్నాయి, ఒకటి తా ఇంకొకటి రా, కాబట్టి రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి స్త్రీ అనే అక్షరంకి సున్నా చుట్టండి. తర్వాత పదం అస్త్రం, ఇందులో సా అనే అక్షరానికి తా ఒత్తు చేరింది, రా ఒత్తు కూడా చేరింది కాబట్టి స్త్రాకి సున్నా చూడదామా, చుట్టండి పిల్లలు. తర్వాత పదం చూడండి ఉష్ట్రపక్షి, ఇందులో ఒత్తున్న అక్షరం ఏది, షా. షాకి ఎన్ని ఒత్తులు ఉన్నాయి, అవును టా ఒత్తు వచ్చి చేరింది, రా ఒత్తు కూడా చేరింది కాబట్టి స్ట్రా అనే అక్షరానికి సున్నా చుట్టండి. తర్వాత పదం చూడండి పిల్లలు మేస్త్రి, మేస్త్రి ఇందులో ఒత్తులున్న అక్షరం ఏది, సి. సికి కింద ఎన్ని ఒత్తులు ఉన్నాయి, అవును తావత్తు ఉంది, రావత్తు కూడా ఉంది కాబట్టి స్త్రీ అనేటువంటి అక్షరాన్ని సున్నా చుట్టండి. తర్వాత పదం శాస్త్రం, ఇందులో సా అనే అక్షరానికి తావత్తు రావత్తు రెండు ఉన్నాయి కాబట్టి స్త్రం, స్త్రాకి సున్నా చుట్టండి. తర్వాత పదం చూడండి పిల్లలు జ్యోత్స్న, చూడండి జ్యోత్స్న ఇందులో ఏ అక్షరం కింద ఒత్తులున్నాయి, అవును రెండు అక్షరాల కింద కూడా ఒత్తులున్నాయి. జో అనే అక్షరానికి యావత్తు చేరింది, తా అనే అక్షరానికి సావత్తు మరియు నావత్తు కూడా చేరింది. అంటే జో అనే అక్షరానికి ఒకే ఒక్క ఒత్తు వచ్చి చేరితే తానే అక్షరానికి రెండు ఒత్తులు, సావత్తు నావత్తు కూడా వచ్చి చేరాయి కాబట్టి రెండు ఒత్తులు కలిగినటువంటి అక్షరం ఏది ఇందులో, స్నా కాబట్టి స్నా అనే అక్షరానికి సున్నా చుట్టండి. తర్వాత పదం దస్త్రం, ఇది కూడా మీకు తెలుసు కదా, స్త్రా అనే అక్షరాని కింద సున్నా చుట్టండి. తర్వాత పదం చూడండి పిల్లలు స్వాతంత్ర్యం, ఇందులో సా అనే అక్షరానికి వా అనే ఒకే ఒక అక్షరం ఒత్తుగా చేరింది కానీ తా అనే అక్షరానికి రావత్తు మరియు యావత్తు కూడా రెండు చేరాయి కాబట్టి త్ర్యం అనే అక్షరానికి సున్నా చుట్టండి. త్ర్య అనే అక్షరంకి సున్నా చుట్టండి పిల్లలు. పిల్లలు రెండేసి ఒత్తులున్న పదాలకు మనం సున్నా చుట్టాం కదా. ఇప్పుడు పేజ్ నెంబర్ 93 చూడండి, అందులో రాయండి అనే భాగంలో కొన్ని ప్రశ్నలను గమనిద్దామా పిల్లలు. ఆ యొక్క వాక్యాలలోని గీత గీసినటువంటి పదాలలో ఒత్తులు చేర్చలేదు, అందులో మనకు బ్రాకెట్లో కొన్ని ఒత్తులను ఇవ్వడం జరిగింది. ఆ పదానికి సరి అయినటువంటి ఒత్తును ఆ బ్రాకెట్ నుండి తీసుకొని మళ్ళీ తిరిగి వాక్యాన్ని రాయాలి. సిద్ధంగా ఉన్నారు కదా పిల్లలు, రండి. రాయండి ఆ కింది వాక్యాలలో గీత గీసిన పదం తప్పుగా ఉన్నది, సరైన ఒత్తు చేర్చి గీతల్లో రాయండి. మొదటి ప్రశ్న, రజనికి పరీక్షలో బాగా మార్కులు వచ్చినవి, బ్రాకెట్లో పావొత్తు కావొత్తు సావత్తు ఈ మూడింటిని ఇవ్వడం జరిగింది కదా. చూడండి పిల్లలు, గీత గీసినటువంటి పదం ఏది, మారులు. రజనికి పరీక్షలో ఏమొస్తాయి,
అవును మార్కులు వస్తాయి. మారులకి అంటే రూకి పావొత్తు పెడితే మార్పులు అవుతుంది, కావొత్తు పెడితే మార్కులు అవుతుంది, సావొత్తు పెడితే మార్సులు అవుతుంది. మరి రజనీకి పరీక్షలో బాగా మార్పులా మార్కులా మార్సులా? వెరీ గుడ్, మార్కులు. కాబట్టి కావొత్తు చేర్చి ఈ వాక్యాన్ని తిరిగి రాద్దామా పిల్లలు? సరే, మీరు కూడా మీ యొక్క పుస్తకంలో రాసుకోండి. రజనీకి పరీక్షలో బాగా మార్కులు వచ్చినవి. అర్థమైంది కదా పిల్లలు? రెండవ ప్రశ్న, బండికి చకాలు ఉన్నవి. గీత గీసిన పదం ఏది? చకాలు. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి ఒత్తులు చెప్పండి పిల్లలు. కావొత్తు, రావొత్తు, లావొత్తు. మరి చకాలులో కాకి కావొత్తు పెడితే చక్కాలు, రావొత్తు చేర్చి చదివితే చక్రాలు, లావొత్తు చేర్చి చదివితే చక్లాలు. మరి బండికి ఏముంటాయి పిల్లలు? చక్కాలువా, చక్రాలువా, చక్లాలువా? బండికి చక్రాలు ఉంటాయి. కాబట్టి కాకి రావొత్తు చేర్చి చదివితే చక్రాలు అవుతాయి కదా. సరే, రావొత్తు చేర్చి ఈ యొక్క వాక్యాన్ని తిరిగి రాద్దాం. బండికి చక్రాలు ఉన్నవి. మూడో ప్రశ్న చూడండి పిల్లలు. శివ కథల పుస్తకం చదివాడు. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి ఒత్తులు యావత్తు, మావత్తు, తావత్తు. అవునా? మరి పుస్తకంలో సాకి యావత్తు చేర్చితే పుస్యకం అవుతుంది, మావత్తు చేర్చి చదివితే పుష్మకం అవుతుంది, తావత్తు చేర్చి చదివితే పుస్తకం అవుతుంది. ఏది సరి అయినది పిల్లలు? అవును, తావత్తు చేర్చడం కరెక్ట్ కదా. సరే, శివ కథల పుస్తకం చదివాడు. సరేనా పిల్లలు? ఇప్పుడు నాలుగవ ప్రశ్న, పరులో డబ్బు దాచుకుంటారు. ఇందులో గీత గీసిన పదం పరు. మరి బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి ఒత్తులు సావొత్తు, నావొత్తు, మావొత్తు. మరి పరులోని రూకి సావొత్తు చేర్చితే పర్సు, నావొత్తు చేర్చి చదివితే పర్ను, మావొత్తు చేర్చి చదివితే పర్ము. మరి డబ్బులు ఎక్కడ దాచుకుంటారు పిల్లలు? పర్సు. కాబట్టి సావొత్తు చేర్చి ఈ యొక్క వాక్యాన్ని తిరిగి రాద్దాం. పర్సులో డబ్బు దాచుకుంటారు. సరేనా పిల్లలు? బాగా అర్థమైంది కదా? పిల్లలు 93వ పేజీలోని ఆ భాగం చూడండి. అందులో మీ యొక్క మిత్రుని యొక్క సమాచారాన్ని అందులో రాయాలి. వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు తదితర అంశాలను రాయడం ఎలానో మీకు తెలుసు కదా. మీ యొక్క స్నేహితుడిని అడిగి ఆ సమాచారాన్ని సేకరించి ఈ దిగువన ఉన్నటువంటి ఖాళీలలో రాయండి పిల్లలు. రాస్తారు కదూ. మీ మిత్రుడి గురించి తెలుసుకొని రాయండి. మొదటిది పేరు, రెండవది అమ్మ పేరు, మూడవది నాయన పేరు, నాలుగవది ఊరి పేరు, ఐదవది ఇష్టమైన పువ్వు, ఆరవది ఇష్టమైన రంగు, ఏడవది ఇష్టమైన ఆట,
ఇవన్నీ మీ యొక్క మిత్రుణ్ణి అడిగి సమాచారాన్ని సేకరించి ఈ యొక్క ఖాళీలో పూర్తి చేయండి పిల్లలు. పిల్లలు 93వ పేజీలోని అన్ని అంశాలను చాలా చక్కగా నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు 94వ పేజీని తెరవండి పిల్లలు. అందులో ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఆ పట్టికలోని గణుల్లో కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. ఆ పదాలను తీసుకొని ఒక సరి అయినటువంటి వాక్యాన్ని మనం నిర్మించాలి. అలా నిర్మించినటువంటి ఆ వాక్యాన్ని పక్కన ఉన్నటువంటి ఖాళీలో రాయడం ఎలాగో తెలుసుకుందామా పిల్లలు. ప్రశ్న ఈ కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. చూడండి పిల్లలు, మొదటి వరుసలో ఉండేటువంటి తూర్పునను తీసుకున్నాడు. రెండవ దాంట్లో సూర్యుడు, మూడవ దాంట్లో ఉదయిస్తాడు. వాక్యం ఏమైంది? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అర్థమైంది కదా పిల్లలు? ఒక్కో వరుసలో ఒక్కొక్క పదాన్ని తీసుకొని సరి అయినటువంటి వాక్యాన్ని నిర్మించాలి. చూడండి ఇప్పుడు రెండవది పదం, మొదటి వరుసలో రెండవ పదం కాకి. మరి రెండవ వరుసలో చూడండి ఏ పదం కరెక్ట్? కాకి, వెరీ గుడ్, గుడ్లు. కాకి గుడ్లు పెట్టింది మూడవ వరుసలో, వెరీ గుడ్. కాబట్టి ఇది ఈ పక్కన ఉన్నటువంటి రెండవ నెంబర్ కాడ ఈ వాక్యాన్ని రాద్దాం. కాకి గుడ్లు పెట్టింది, వెరీ గుడ్. ఇప్పుడు మూడవ పదం చూడండి పిల్లలు, మొదటి వరుసలో సర్కస్లో ఏముంటాయి పిల్లలు? సర్కస్లో ఏనుగు. సర్కస్లో ఏనుగు మూడో వరుసలో ఏది తీసుకుందాం? ఉన్నది. సర్కస్లో ఏనుగు ఉన్నది. ఈ మూడు పదాలు తోటి ఒక వాక్యాన్ని ఇక్కడ రాద్దాం. సర్కస్లో ఏనుగు ఉన్నది. నాలుగో పదం చూడండి పిల్లలు, వర్షానికి. వర్షానికి మరి రెండో వరుసలో ఏ పదం తీసుకుందాం? వర్షం వస్తే ఏం చేస్తాం? ఛత్రి. వర్షానికి ఛత్రి మూడో వరుసలో ఏం తీసుకుందాం? వెరీ గుడ్, వాడాలి. వర్షానికి ఛత్రి వాడాలి, అవును కదా? కాబట్టి నాలుగో నెంబరు ఖాళీలో ఈ ఒక్క వాక్యాన్ని రాద్దాం. చివరగా తాత. మరి తాత రెండవ వరుసలో ఏం తీసుకుందాం? మిగిలినది ఏది? వార్తాపత్రిక. తాత వార్తాపత్రిక చదివాడు, వెరీ గుడ్. తాత వార్తాపత్రిక చదివాడు. ఈ యొక్క వాక్యాన్ని ఐదవ నెంబర్ కాడ రాద్దాం. తాత వార్తాపత్రిక చదివాడు. పిల్లలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పాఠంలోని చివరి అంశం, మీకెంతో నచ్చేటువంటి అంశం సృజనాత్మకత. 94వ పేజీలోని సృజనాత్మకత అంశంలో ఒక చక్కని బొమ్మను ఇవ్వడం జరిగింది కదా. ఆ బొమ్మకు సరిపడినటువంటి, సరి అయినటువంటి, మీకు నచ్చినటువంటి రంగులను వేసి ఆ యొక్క బొమ్మ గురించి పక్కనున్నటువంటి ఖాళీలో రాద్దామా పిల్లలు. మీ యొక్క తల్లిదండ్రులను కానివ్వండి, బంధువులను కానివ్వండి, సమాచారాన్ని వారి గురించి సేకరించి ఈ యొక్క గడులో పూర్తి చేయండి పిల్లలు.
పిల్లలు, మన ఈ 15వ పాఠం తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్ని అంశాలను పూర్తిగా తెలుసుకొని ఆనందించారు కదూ. ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, ఏర్పడిన రోజున మనం తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటాం, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, అదేవిధంగా ఒకే ఒత్తు కలిగినటువంటి పదాల పరిచయం, రెండు ఒత్తు కలిగినటువంటి పదాల పరిచయం, ఒక అక్షరానికి గల ఒత్తుల సంఖ్య, వాటిని గుర్తించడం, ఒక పదంలో తప్పును గుర్తించి సరిచేసి రాయడం, ఒక పట్టిక ఆధారంగా పదాలను సరైన క్రమంలో పేర్చి అర్థవంతమైన వాక్య నిర్మాణం గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా చివరకు మీ యొక్క సృజనాత్మకతను పరీక్షించే బొమ్మకు రంగులు వేయడం మరియు దాని గురించి రాయడం లాంటి విషయాలను చాలా చక్కగా నేర్చుకున్నారు కదూ.